కొలాథల్ గర్. ఇది అస్సాం రాష్ట్రంలోని శివసాగర్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న అహోం రాజుల కాలం నాటి రాజప్రసాదం. ఇది ఎంతో హిస్టరీ ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. హలో, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను శ్రీనివాస్, అస్సాం శివసాగర్ నుండి. మనకిక్కడ కనిపిస్తున్న పిరంగులు దాదాపు 250 సంవత్సరాల పురాతనమైనవి, ఇంకా చెక్కు చెదరకుండా ఉన్నాయి. అంటే దీన్ని బట్టి అహోం రాజులు మెటలర్జీలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన వాళ్ళు. మరియు ఈ కోట ఒక వినూత్నమైన శైలిలో నిర్మించారు. దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రదేశము చెప్పడానికి ఎలా అంటే, గౌహతి సిటీ నుండి, అంటే అస్సాం క్యాపిటల్ నుండి 320 కిలోమీటర్ల దూరంలో ఈ శివసాగర్ టౌన్ దగ్గర ఉంది. సో అస్సాంలో ఈ అహోం రాజుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసు. ఎందుకంటే అహోం రాజులు దీర్ఘకాలికంగా పరిపాలించారు, ఎన్నో పోర్ట్లు, ఎన్నో నిర్మాణాలు చేసారు. కాబట్టి ఇది తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశము. సో ఇది కొలాథల్ గర్. ఇది ఫస్ట్ ఆర్మీ బేస్గా ఉండే, ఆర్మీ ప్యాలెస్, ఆర్మీ బేస్ ప్యాలెస్గా ఉండే. దీనిలో రెండు ఇంపార్టెంట్ ఏంటంటే, దీనిలో రెండు స్వరంగ మార్గాలు ఉన్నాయి. ఈ అహోం రాజులు యుద్ధాల సమయంలో ఎస్కేప్ కావడానికి ఈ మార్గాలను ఉపయోగించేవాళ్ళు. ఇవేంటంటే అండర్ గ్రౌండ్లో ఉండే, కాబట్టి వాళ్ళు ఎస్కేప్ కావడానికి చాలా ఈజీ. దీనిలో అండర్ గ్రౌండ్లో 3 అంతస్తులు ఉన్నది కాబట్టి సో ఆ పేరు వచ్చింది. ఈ సర్వదేవాయ రుద్ర సింహ ఆయన ఆయన చనిపోయిన తర్వాత కొలాథల్ గర్ భూమిపైన ఉన్న కేరంగ్ గర్తో కలిపి రంగపూర్ ప్యాలెస్గా ఏర్పాటైందట. దీని నిర్మాణంలో అనేక నిర్మాణ మార్పుల ద్వారా దీన్ని ఒక డిఫరెంట్ ఆకారానికి తీసుకొచ్చారని చరిత్రకారులు చెప్తున్నారు. ఈ రంగపూర్ ప్యాలెస్ 7 అంతస్తుల నిర్మాణము, 4 భూమిపైన మరియు మిగిలిన 3 భూమి కింద. ఈ 7 అంతస్తుల ప్యాలెస్ను సర్గదేవ్ రాజేశ్వర్ సింగ్ మరియు అతని వారసులు 1751 మరియు 1769 మధ్య ఆ సమయంలో పూర్తి చేశారు. సర్వదేవ్ రాజేశ్వర్ సింగ్ నేల దిగువన 3 అంతస్తులను జోడించి ఇవి కొలాథల్ గర్ను రూపొందించారు. ఇది ఇటుక మరియు స్వదేశీ రకమైన సిమెంట్, అంటే డిఫరెంట్ అంటే బియ్యం గింజలు, కోడిగుడ్లు, లైము అలాంటి మిశ్రమాన్ని తోటి ఈ బాండింగ్ మెటీరియల్ తయారు చేసింది. ఈ కొలాథల్ గర్ను 2 సొరంగ మార్గాల గురించి మాట్లాడుకున్నాం కదా, అందులో మొదటిది 3 కిలోమీటర్ల పొడుగు. ఇది దికో నదికి, ఇక్కడ నుంచి డైరెక్ట్ దికో నదికి వెళ్ళిపోతుంది. రెండవది వచ్చేసేసి 16 కిలోమీటర్ల పొడు గర్గావ్ ప్యాలెస్కు ఇది దారి ఉంటుంది. ఎందుకంటే ఇవి శత్రువులను పసిగట్టి వాళ్ళ నుండి ఎస్కేప్ కావడానికి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వే అంట. దీన్ని చాలా ఉపయోగించేవాళ్ళు, అలాగే ఎస్కేప్ అయ్యేవాళ్ళంట. కానీ ఈ రోజులలో ఈ సందర్శకులు ఎవరైతే విజిటర్స్ ఉంటారో, ఒక్క ఫ్లోర్ మాత్రమే, అంటే అక్కడ 2 ఉన్నాయి, మిగతాయి లేవు కనిపించేటిది. ఒక్క ఫ్లోర్ మాత్రమే అలో చేస్తారు. మరియు ఇలా చాలా పైన ఫ్లోర్లు అంతా డిమాలిష్ అయినాయి, అంటే విదేశీ దండయాత్రల వల్ల కావచ్చు, అంత మరీ లేవు. చాలా వుడ్ రిలేటెడ్ ఆర్టికల్స్ కానీ ఆ డోర్లు విండోలు మొత్తం తీసేసుకుపోయారు. కానీ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇది ఎల్ షేప్డ్ బ్రిక్ అయితే అది ఎక్స్ట్రీము. ఇంకొక ముఖ్యమైన విషయము, దీని ఆర్కిటెక్ట్ పేరు ఘన్శ్యామ్ అంట. ఈ కంప్లీట్ నిర్మాణ శైలి బౌద్ధిజము, కొంచెం ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ పోలి ఉంటుంది. ఎందుకంటే ఆర్చెస్ అంతా కొంచెం ఇస్లామీకరణ, అంటే ఇస్లాం ఆర్కిటెక్చర్ లాగా ఉన్న ఈ ఎక్స్టర్నల్ ఏదైతే ఉంటుందో, ఈ ఫామ్ కానీ పైన ఉండే డోమ్స్ కానీ, ఇది బుద్ధ ఆర్కిటెక్చర్.
సో దాన్ని పోలి ఉంటుంది. ఈ అహోమ్ కింగ్స్ ముందు చెప్పే ముందు ఈ ఆర్కిటెక్చర్ స్టైల్ ఏంటంటే థాయ్ అహోమ్ ఆర్కిటెక్చర్. ఈ అహోమ్ రాజులు చారిత్రక ఆధారాలను బట్టి ఏమంటారంటే థాయ్ నుండి వచ్చిన వాళ్ళని చెప్తారు. సో వాళ్ళు అందుకే ఈ థాయ్ కొన్ని డిఫరెంట్ నిర్మాణ శైలిలను జోడించి నిర్మించారు కాబట్టి ఇది ఒక కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కానీ బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. విషయం ఏంటంటే ఈ పోర్టును అహోమ్ కింగ్స్ అంటే చాలా ముఖ్యమైన పనుల కోసం వాడేవాళ్ళు. అందులో రాయల్ కోర్ట్ ఒకటి, ఇది అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్గా వాడేటోళ్ళంట, క్రియాశీలకమైన మిలిటరీ బేస్గా కూడా దీన్ని వాడేటోళ్ళంట. ప్లేస్లో లొకేట్ అయ్యి ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. సో చరిత్ర మనకు ఎంతో అవసరం కాబట్టి చరిత్ర తెలుసుకోవాల్సిన వాళ్ళు తప్పక విజిట్ చేయాలి. సో డిఫరెంట్ కింగ్డమ్, డిఫరెంట్ కింగ్, డిఫరెంట్ కల్చర్. సో బట్ నైస్, చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.